అబద్ధాలు నువ్వు చెప్తే బాగుండే అమ్మా. అత్తయ్య నన్ను ఉడలిలా కాదు కన్న కూతురిలా చూసుకుంటుందని ఈ పిచ్చిది చెప్తే నేను ఎంతో మురిసిపోయాను. నీ కడుపులో పుట్టినందుకు గర్వపడ్డాను. ఎన్ని జన్మలైన నీ కడుపునే పుట్టాలని కలలు కన్నాను. కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా నీ కడుపున పుట్టినందుకు సిగ్గుపడుతుంది. నువ్వు చెప్పిన పిల్లలను చేసుకోలేదని నా మీద కోపం. తారాబాయికి బదులు మైనావతి ఈ ఇంటి కోడలు అయ్యిందని దానిమీద పగవించుకొని మైనావతిని అడ్డు తొలగించుకోనికి నువ్వు కన్నాగం పన్నావు. కన్న కొడుకు హాయిగా కాపురం చేసుకుంటుంటే చూసి ఓర్వలేని నువ్వు ఇంత కసాయిదానివే. అవునరా, నేను కసాయిదాన్నే. నేననుకున్నది జరగనప్పుడు ఏం చేయనికైనా వెనుకకువను. ఈ దరిద్రురాలిని ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టి తారాబాయిని నా కోడల్ని చేసుకునేదాకా నాకు నిమ్మలకుంటాదిరా అమ్మా. తారాబాయిని నేను పెళ్లి చేసుకున్నప్పుడు కదా అది ఇంటి కోడలయ్యేది. ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా మైనావతి నా భార్యగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. నన్ను నమ్మి వచ్చిన అభాగ్యురాలి కోసం అమ్మనే కాదు అష్టైశ్వర్యాలన్నీ కూడా లెక్క చేయను. అంటే ఇల్లుడు చెల్లిపోతావా? నా భార్యకు రక్షణ ఇయ్యలేని చోటు స్వర్గమైన నాకు నరకంతోనే సమానం. ఒరేయ్, నువ్వు ఇల్లోది వెళ్ళినవనుకో ఈ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు దక్కదు. నీకో సంగతి తెలుసోలేదో, ఈ సంపదంతా నా అమ్మగారిచ్చింది. నాకు తెలియకుండా చిల్లి గబ్బైనా దానం చేసే అధికారం నీ అయ్యగూడా లేదు. వద్దమ్మా, నీ దిక్కుమాలిన ఐశ్వర్యం నాకేమొద్దమ్మా. నీ అమ్మగారిచ్చారు కదా, ముళ్ళె కట్టుకొని నువ్వే దాపెట్టుకో. ఆ ఐశ్వర్యమే రేపు రేపు నిన్ను అమ్మా అని పిలుస్తుంది. అవసరమైతే నీ ఐశ్వర్యమే నీకు తలకొరివి పెడుతుంది. పదమైన మతి, ఆస్తులకే తప్ప అనురాగాలకు విలువి అని ఈ వల్లకాటితో బతికున్న ఈ శవాలతో మనకేం పని? పద మైనావతి, నువ్వు ఇక్కనే కూర్చో, నేను కచ్చీరు కాడికి నాయనను కలిసి వస్తాను. పట్టుమంటే కప్పకి కోపం, ఇడువుమంటే పాముకి కోపం. ఏది చెప్పాలన్నా నాకు ఏమి కూడా దోస్తా లేదు. చేసుకున్న కర్మానికి నీ తల్లిని మోస్తున్నా గాని ఇన్ని ఏళ్ళు అవుతున్నా గాని దాన్ని మాచలేకున్నాను. ఇన్ని ఏళ్ళు అవుతున్నా గాని దాన్ని మాచలేకున్నాను. నాన్నగారు నాదొక్క మాట, అమ్మతోని నేనుండలేను. మైనావతిని అమ్మ కోసం వదులుకోను. కూలినాలి చేసుకుంటూ ఎట్లనైనా బతుకుతాం గాని ఉండనికే సొంత ఇల్లు నువ్వు మాకు ఇప్పించదాలు. ఉండనికే సొంత ఇల్లు నువ్వు మాకు ఇప్పించదాలు. నీకు ధనము ఇవ్వడానికి నాది అంటూ ఏదీ లేదు. నోరు ధరిసి నీ అమ్మ నడిగిన ఇస్తదన్నా నమ్మకం లేదు. ఈ ఊళ్ళో అప్పులు ఇచ్చే ధనలా పొలిశెట్టికి ఉత్తరాన్ని రాసిస్తాను. తాను నీకు ధనము ఇస్తాడు. ధనము తీసుకొని నువ్వు దూరదేశం ఓ కూర కొడుక, ఈ
ఈ ఊరు నిలిసిపోకు, నాకు నువ్వు దూరంగాకు. మైనవాతి కడుపులోన ఒక్క కాయాగా తిందంటే దాన్ని చూసుకొనన్న నీ అమ్మ, మారినా మారిపోను వచ్చు. పొద్దున్న నుంచి ఏం మామూలు చేసినవురా? ఓసేటు బర్రె కుడిదిల నీళ్లు పోసి దుడ్డకింత మేతేసిన, బియ్యంలోన రాళ్ళు గల్లిపి శక్కరలింత చెత్త పోసిన, మంచి నూనె కల్తీ చేసిన పప్పులల్ల మట్టి పిల్లలేసిన, సరుకులమ్మేటప్పుడు నేను అన్నిట్లోన దండి కొట్టిన, ఉద్దర మల్లికి అరే ఉద్దర మల్లికి ఇయ్యాలేదయ్యో సేటయ్య, అన్ని బాగానే అమ్ముతున్నానయ్యో నా సేటయ్య, ఉద్దర మల్లికి ఇయ్యాలేదయ్యో సేటయ్య, అన్ని బాగానే అమ్ముతున్నానయ్యో నా సేటయ్య. అది సరేరా, మన తాన బాకీ తీసుకున్న వాళ్ళన్నా అయ్యారా, మిత్తి గడ్డ నీకు వస్తామన్నారా? ఇవాళ ఇవాళ రాసేటు, నిన్ననే అందరు దానికి వెళ్ళి అసలు చేసుకొని వచ్చిన కదా, కాకపోతే మళ్ళీ గడి ఇలా అసలు గట్టి కొత్తనాడు. అసలు గట్టనీకి వస్తానన్నాడా? ఏ మళ్ళీగాడ్రా? అదే సేటు, పెళ్ళవు లేచిపోయిన మళ్ళీగాడు. ఆడా, ఆనికేం పోయే కాలం వచ్చిందిరా? లేచిపోయిన పెళ్ళని దేవుడు ఆడుకోక తీసుకున్న పియ్యనికి వస్తానడా? ఆడొస్తే నేను లేనని చెప్పు. నీ చూడ దుర్మార్గు పాపిస్తుడా. అదే సేటు, వాళ్ళు అసలు ఇస్తే నీకేం మంచిది కదా. ఏం మంచిదిరా, ఇదవా తీసుకున్నోళ్ళంతా ఇట్లా అప్పులు కట్టుకుంటూ పోతే మనకు మిత్తిని పడిస్తాడ్రా, నా ఆస్తులు ఎట్లా పెరుగుతాయి? మళ్ళీగాడు ఎప్పుడొచ్చినా నేను లేనని చెప్పు, అర్థమైందా? ఆడు వచ్చి అడిగితే ఇడిపోయిన చెప్పాలి. సేటమ్మకు పిల్లలైతే లేరని ఇంకో సేటమ్మను తీసుకొచ్చుకోనికి కాశీకి పోయినని చెప్పు. పులిశెట్టి గారు, పులిశెట్టి గారు. ఒరే చంద్రిగా, ఆడు మళ్ళీగాడే కావచ్చు, నేను లేనని చెప్పు. సరే ఓ సేటు, వచ్చినోడు మళ్ళీగాడు కాదు, ఎవరో రాసు బిడ్డలు ఎక్కున్నాడు. వస్తున్నాడు వస్తున్నాడు, మా సేటు లోపల వస్తున్నాడు. నిన్నెప్పుడు చూడలేదే. దండాలయ్యా గోసెటు గారు, అమరు సింగు నా పేరు, సితోబాయి దేవి సింగుల ఒక్కగానొక్క కొడుకును నేను. ధనము కోసమాని నేను నా తండ్రి తానికెళ్ళితే మిజాడనే చెప్పి మీకు ఉత్తరం రాసిస్తే ఆ ఉత్తరం తీసుకొని మీ దర్శనానికి వచ్చినాను, ఆ ఉత్తరం తీసుకొని మీ దర్శనానికి వచ్చినాను, ఉత్తరం తీసుకొని మీ దర్శనానికి వచ్చినాను.
లేని సింగు మాట మీద గౌరవం ఎంతో ఉంది నాకు. రాసినంత ధనమునిస్తే మళ్ళ నాకు ఎప్పుడిస్తావు? ఏడాది గడువు మీరు నాకిచ్చినారంటే ఎన్ని కష్టాలైనా పడుతూ ఇచ్చిన మాట మీదే. మీ ధనమంతా తీసుకొచ్చి మీకు చెల్లించుకుంటాను, మీ ధనమంతా తీసుకొచ్చి మీకు చెల్లించుకుంటాను. మాట మీద ఉంటావు కదా, ఇదిగో మీ అయ్య 7000 ఇమ్మని రాసిండు, అవి నేనిస్తా. నువ్వు 7 ఏడాది గడబడుగుతున్నావు, అదే ఇస్తా. అయితే 7000కు 7 ఏడాదికి 3000 మిత్తైతుంది, మొత్తం 10000. 7 ఏడాది వరకు ముట్ట చెప్పాలే, ఒక్కరోజు పెరిగినా అపరాధ వడ్డీ అవుతుంది సుమా.